హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మన క్యూఎన్ఏలో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఉన్నారు. విజయ్ దేవరకొండ ట్యాక్సీ వాళ్ళతో సూపర్ హిట్ కొట్టిన రాహుల్ తాజాగా నాని శ్యామ్ సింగ్ రాయ్తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా సందడి చేస్తుంది. సో ఈ సినిమాకి వస్తున్న స్పందన ఎలా ఉంది, అలాగే ఈ సినిమా మీద వస్తున్న విమర్శలకు ఆయన ఏం సమాధానం చెప్తారు, ఈ విషయాలతో పాటు మన వ్యూవర్స్ అడిగే ప్రశ్నలకు కూడా ఇప్పుడు రాహుల్ మనకి చెప్పబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ రాహుల్. హాయ్ రాహుల్, హౌ ఆర్ యూ? హలో సార్, ఐమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఎలా ఉంది మీ శ్యామ్ సింగ్ రాయ్కి? బాగుందండి, ఊహించిన దానికన్నా మంచి రెస్పాన్స్ ఉంది. సో రెండేళ్ల నిరీక్షణ 2018 తర్వాత మళ్ళీ ఇప్పుడు 2018లో ట్యాక్సీ వాళ్ళ వచ్చింది. యాక్చువల్గా షూటింగ్ స్టార్ట్ అయ్యి మీకు ఈ కరోనా ఈ పాండమిక్ సిచ్యుయేషన్స్ వల్ల దాదాపు 1.5 ఇయర్గా మీరు వెయిట్ చేస్తున్నారు కదా సరైన టైం రిలీజ్ కోసం. కరెక్ట్ కరెక్ట్. అవును, 2 లాక్డౌన్స్ చూసాం మూవీకి. సో అసలు ఈ శ్యామ్ సింగ్ రాయ్ సినిమాకి ఎలా బీజం ఎలా పడింది? నాకు మొదటగా సత్యదేవ్ జంగ గారు ఒక మూలకథ తీసుకొని వచ్చారు అనమాట. సో దాన్ని ఫస్ట్ విన్నప్పుడు చాలా, అప్పుడే బెంగాల్ గురించి డిస్కషన్ వచ్చింది ఆ కథలో. సెకండ్ హాఫ్లో కథ బెంగాల్కి వెళ్తుంది అన్నప్పుడే నేను ఎగ్జైట్ అయ్యాను. కొంచెం బెంగాల్ అంటే ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ నుంచి. సరే అలాగే అని దాని ఒక 2-3 మంత్స్ దా సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నింది. బట్ టైం దొరికిన ప్రతిసారి దాన్ని కాస్త డెవలప్ చేసుకుంటూ మేము అప్పుడప్పుడు కలుస్తూ ఇలా డెవలప్ చేశానని చెప్పి డిస్కస్ చేస్తూ చివరికి పూర్తి కథ రెడీ చేసుకొని మొదలుపెట్టాం అనమాట. ఓకే, అంటే ట్యాక్సీ వాలా వంటి ఒక సక్సెస్ఫుల్ సినిమా తర్వాత ఈ ఈ పర్టికులర్ లైన్ సత్యదేవ్ మీకు చెప్పినప్పుడు అందులో మిమ్మల్ని మెయిన్ అట్రాక్ట్ చేసిన పాయింట్ ఓన్లీ బెంగాల్ బ్యాక్ డ్రాపేనా లేదంటే సబ్జెక్ట్లో ఉన్న అంశం ఏంటి? మేజర్గా బెంగాల్ డ్రాప్ అంటే బేసిక్గా 1970స్లో బెంగాల్కి వెళ్తుంది తెలుగు వాడు బెంగాల్లో వెళ్ళి ప్లస్ తను ఒక రైటర్. ఈ 3 పాయింట్లు నాకు బాగా నచ్చాయి. 1 పీరియడ్ అవ్వడం, 2 బెంగాల్ అవ్వడం, 3 రైటర్ అవ్వడం, ఈ 3 కొత్తగా ఉన్నాయి. ప్లస్ రైటింగ్ సైడ్ అనేసరికి ఒక రైటర్ని హీరోగా చూపించే స్పేస్ నాకు బాగా ఇష్టం. సో అలాంటిది ఏదైనా చేద్దామని చెప్పి నేను ఎగ్జైటెడ్ స్టార్ట్ చేశాను అనమాట. 2014లో ది ఎండ్ మీ ఫస్ట్ ఫిలిం, 2018లో ట్యాక్సీ వాలా, 2021లో శ్యామ్ సింగ్ రాయ్, అంటే 3-4 ఇయర్స్ గ్యాప్ ఈచ్ ఫిలింకి. సో మీరు నెక్స్ట్ సినిమా కూడా మళ్ళీ 3 ఏళ్ళు తీసుకుంటారా ఎలా? అంటే ఇది గ్యాప్ ఉంటే ఏం ప్లాన్ చేసింది కాదు, అలా వచ్చిందంటే నేను వెంటనే సినిమాల కోసం ప్రయత్నించాను కానీ ఇది సెట్ అవ్వలేదండి. నాకు కొంచెం ఇండస్ట్రీలో ఎలా పిచ్ చేయాలో తెలియలా, కాంటాక్ట్స్ వాట్ ఎవర్ లేకపోతే సబ్జెక్ట్స్. నేను ది ఎండ్ తర్వాత చెప్పిన సబ్జెక్ట్ చాలామందికి నచ్చల, ట్యాక్సీ వాళ్ళ తర్వాత చెప్పిన సబ్జెక్ట్ చాలామందికి నచ్చల, ఇవన్నీ కూడా నా ప్లాన్ బి సబ్జెక్ట్స్ అనమాట. అలా జరిగాయి. నెక్స్ట్ ఎంత టైం పడుతుంది తెలియదు, చూడాలి. ఓకే, ది ఎండ్ అండ్ ట్యాక్సీ వాళ్ళ సినిమాలు తీసుకుంటే అందులో గోస్ట్ మెయిన్ ఎలిమెంట్, అలాగే శ్యామ్ సింగ్ రాయ్ వచ్చేసరికి పునర్జన్మ. సో నెక్స్ట్ ఫిలిం ఏమైనా పరమాత్మ మీద ఏమైనా ఊహించుకోవచ్చా? మేము ఊహించుకోవచ్చు. యాక్చువల్లీ నెక్స్ట్ సినిమా టైం ట్రావెల్ మీద అని పెట్టుకున్నాను అనమాట. సో కాలంలో ప్రయాణించినప్పుడు తప్పకుండా పరమాత్మ లాంటి అంశం కూడా ఉంటుంది అందులో. ఆల్రెడీ స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకుంటాను, రాస్తున్నాను ఇప్పుడు. స్టోరీ అయిపోయింది, స్క్రీన్ ప్లే వర్క్ జరుగుతుంది. ఫస్ట్ సబ్జెక్ట్ డెవలప్ చేసుకొని ఒక స్క్రిప్ట్గా రెడీ చేసుకున్న తర్వాత మీ ఫస్ట్ ఛాయిస్ హీరో నానియేనా లేదంటే వేరే ఏమైనా అనుకున్నారా? లేదు, ఫస్ట్ ఛాయిస్ నాని గారే. అంటే నేను ఫస్ట్ స్క్రిప్ట్ డెవలప్ చేసినంతసేపు ఎవరి గురించి అనుకోలేదు. ఫైనల్ డ్రాఫ్ట్ చేసి ఇంకా నెక్స్ట్ పిచ్చింగ్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఎవరైతే బాగుంటారో అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ నానిగారు తప్ప ఇంకో ఆప్షన్ మైండ్లోకి రాలా. సో అప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్లో ఉండింది ప్రాజెక్ట్. సో వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు ఇమీడియట్గా నానిగారితో వెళ్ళిపోదాము. ఆయన అయితే ఇప్పుడు అవైలబుల్ కూడా ఉంటారు, మనకి యాక్సెస్ జెర్సీ కూడా చేస్తున్నారు కాబట్టి. సో ఇమీడియట్గా నానిగారు అని అందరం అనుకుంటారు. డ్యూరింగ్ జెర్సీ టైంలో మీరు స్క్రిప్ట్ నానికి చెప్పారు? నో నో, జెర్సీ అయిపోయిన చాలా రోజుల తర్వాతే చెప్పింది. కాకపోతే ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అప్పుడు సితారాలో ఉంది, వంశీ గారికి కూడా మంచి యాక్సెస్ ఉంది నానిగారు. ఓకే, సితార్లో మీరు సబ్జెక్ట్ చెప్పారు, సితార వాళ్ళు ఓకే చేశారు, నెక్స్ట్ ట్రావెల్ అయ్యారు నానితో సినిమా అని అన్ని అనౌన్స్మెంట్ వచ్చినాయి. దానికి తర్వాత సితార వాళ్ళు బ్యాక్ స్టెప్ వేయడానికి రీజన్ ఏంటి? ఎగ్జాక్ట్గా ఇది రీజన్ అని ఎప్పుడు ఏమి అనుకోలేదు, కానీ పర్టికులర్లీ నాకు అనిపించిన ప్రకారం అయితే ఒకటి, ఈ సబ్జెక్ట్ డైరెక్టర్ హ్యాండిల్ పెద్ద సబ్జెక్ట్, క్యాన్వాస్ ఉంది, హెవీ పీరియడ్ ఇదంతా అదో అయినా ఉండొచ్చు, బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువ కావాల్సి ఉంది సినిమాకి. అంటే నేను స్క్రిప్ట్ రాసి బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు దాంట్లో రాసిన డీటెయిలింగ్ ఆ సెట్, అంతమంది క్రౌడ్, ఒక యాక్షన్ సీక్వెన్స్, అలాంటి కాస్ట్యూమ్స్ వేరే. ఎందుకంటే 1970 బెంగాల్ చూపించడం వేరు, గుడిలోకి వెళ్ళేసరికి అది 18th సెంచరీ లాగా ట్రీట్ చేసాం అదే పనిగా. సో అది అంత క్యాన్వాస్ మరి నమ్మకం కుదిరి ఉండకపోవచ్చు. ప్లస్ వాళ్ళు అప్పుడు దే వర్ టూ బిజీ విత్ అదర్ ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో కూడా చేస్తున్నారు.
సో అది కుడ్ బి సమ్ ప్రాక్టికల్ డెసిషన్ ఏదో తీసుకునే ఉంటారు. ఓకే, ఓన్లీ సితార వాళ్ళ ఒక్కళ్ళేనా బ్యాక్ స్టెప్ వేసింది, ఇంక వేరే ఎవరన్నా? వాళ్ళే ఈ స్క్రిప్ట్ అయితే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, తర్వాత వాళ్ళ నుంచి బోయిన్పల్లి గారికి వచ్చింది. బోయిన్పల్లి గారు ఎంట్రీ ఎలా వచ్చింది? అంటే నాని గారితో ఉన్న సాహిత్యం వల్లే ఆయన ఓకే చేశారా, లేదంటే ఆయనకి కూడా సబ్జెక్ట్ నచ్చి సినిమా చేశారా? అలా అంటే ఆయన ఫస్ట్ కన్సిడర్ చేయడం నాన్నగారి ఆప్షనే. సో బోయిన్పల్లి గారు ఎప్పటి నుంచో నాన్నగారితో అసోసియేట్ అయి ఉన్నారు, ఆయన కూడా మంచి మంచి సినిమాల్లో ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు, బాగా నాలెడ్జ్ ఉంది, ఆయనకి రావాలని ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది, ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన కూడా ఏది పడితే అది కాకుండా జెర్సీ సినిమాకి ఆయన పెద్ద ఫ్యాన్. సో ఇలాంటి సబ్జెక్ట్ నేను మళ్ళీ ఇంకొకటి చేయాలి, కొంచెం బడ్జెట్ ఎక్కువైనా సరే ఒక క్వాలిటీ సినిమాని ఇవ్వాలి, అంటే సినిమాని బిజినెస్లానే కాకుండా ఆయన ఒక మంచి ఉద్దేశంతో చూస్తారు బోయిన్పల్లి గారు. సో అది నాన్నగారికి బాగా ఇష్టం ఆయన అంటే కూడా. సో ఇలాంటి ఆప్షన్ వచ్చినప్పుడు వెంటనే నాన్నగారు ఆయన సజెస్ట్ చేశారు, చేయంగానే ఆయన కూడా స్క్రిప్ట్ పంపించుకున్నారు, అప్పుడు యుఎస్లో ఉన్నారు. స్క్రిప్ట్ చదివి ఒక నెక్స్ట్ డే మార్నింగ్కే ఆయన చెప్పారు చాలా బాగుంది స్క్రిప్ట్ అనేసి. అంటే ఆయన ఇంకా డైరెక్ట్గా నేను చేస్తాను చేయను అని ఆప్షన్ తీసుకోవాలి, అనేది నాన్నగారు అడిగిన చేయాలనుకున్నారు, బట్ ఆయనకి కథ బాగా నచ్చింది. అంటే నాని కాంబినేషను సితార బ్యానర్ ఒకసారిగా బ్యానర్ బ్యాక్ స్టెప్ వేసినప్పుడు మీలో అసలు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అంటే నాకు నాన్నగారు చేసినది ఏంటంటే బ్యానర్ బ్యాక్ స్టెప్ వేసింది అన్న విషయం నాకు నాన్నగారు పిలిచి చెప్పేంత వరకు తెలియదు. నాన్నగారు పిలిచి కూర్చోబెట్టి నీట్గా ఒక చిన్న చేంజ్ జరగబోతుంది మన సినిమాలో, ఏంటంటే ఈ ప్రొడక్షన్ హౌస్ కాదు ఇంకొక ప్రొడ్యూసర్ వస్తారు, బట్ ఏ విధంగానూ నీకు ఎటువంటి మార్పు లేదు, ఇది మొత్తం ఇదే టీము ఇదే ఇది, మనం ఇదే కంటిన్యూ అవుదాం, ఒక్క రోజు కూడా డిలే అయ్యేది ఏమీ లేదు, జస్ట్ ఆ ప్లేస్లో ఈ ఆఫీస్ కాకుండా ఇంకో ఆఫీస్కి వెళ్తా ఉన్నారు అంతే. సరే సరే, నాకు దాంట్లో పెద్ద ఇదే ఉంది, ఎవరు ప్రొడ్యూసర్ అంటే ఇలా బోయిన్పల్లి గారు అన్నారు, ఆయన కనెక్ట్ చేశారు, ఆయన చాలా మంచిగా మాట్లాడారు, సరే హ్యాపీగా చేసు. నాకు ఆల్రెడీ కొత్త ప్రొడక్షన్ హౌస్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఫస్ట్ 2 ఫిల్మ్స్ నేను ఆల్మోస్ట్ న్యూ ప్రొడ్యూసర్స్తో చేశాను, సో హ్యాపీగా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఈ సినిమా మీకు ఎంత క్రూషియలో, అంటే ట్యాక్సీ వాళ్ళ హిట్ తర్వాత ఈ సినిమా డెఫినెట్గా మళ్ళా సక్సెస్ కొట్టాలి అనే ఒక ఇది మీకు ఎంత అవసరమో, నానికి కూడా అంతే అవసరం, తనకు కూడా. ఎందుకంటే మిడిల్ క్లాస్ అబ్బాయి తర్వాత ఒక కమర్షియల్ సక్సెస్ అనేది నానికి లేదు. ఫర్ జెర్సీ సినిమా ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, బట్ కమర్షియల్గా చూసుకుంటే ఆ రేంజ్లో లేదు. ఆ తర్వాత నాని చేసిన సినిమాలన్నీ వరుసగా డిసప్పాయింట్ చేస్తూ వచ్చినాయి, గ్యాంగ్ లీడర్ కానీ, వి కానీ, టక్ జగదీష్ కానీ, పర్టికులర్గా వి అండ్ టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ అయినాయి. సో అతనికి ఈ సినిమా థియేటర్ రిలీజ్ అనేది మస్ట్ అవసరం. సో ఆ డ్యూరింగ్ మేకింగ్ టైంలో అది ఏమన్నా మైండ్లో ఉందా మీకు కానీ నానికి కానీ ఏమన్నా? లేదు, యాక్చువల్లీ నేను ఈ విషయం మీద కూడా ఒకసారి సర్ప్రైజ్ అయ్యా. అంటే నాన్నగారు ఎలా ఉంటారంటే చాలా పెద్ద సీక్వెన్స్ చేస్తున్నా, క్లైమాక్స్ చేస్తున్నా, లేదంటే ఫస్ట్ ఎడిట్ లాక్ చేస్తున్నా, నేను ఇవన్నీ ఆలోచించేవాడిని. అరే చాలా ఇంపార్టెంట్ కదా, ఆయనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కదా, బ్యానర్ మారింది కదా, పెద్ద బడ్జెట్ కదా, ఆ ముందు ఇలాంటి ఫ్యాన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ ఉన్నారు కదా, ఇవన్నీ ఆయన అసలు ఇది చూపించేవాళ్ళు కదా, డైరెక్ట్ వచ్చి సార్ నేను ఇది ఇలా అనుకుంటున్నాను, ఇది ఇది ఇలా చేస్తున్నామంటే అవునా ఓకే బాగుందని వెళ్ళిపోయేవాళ్ళు. అరే ఒక 2-3 సార్లు ఆలోచించాలి, టెన్షన్ పడాలి, లేకపోతే క్రాస్ చెక్ చేయాలి, ఆయన ఆప్షన్స్ చెప్పాలి, అది ఏముండదు. ఈజ్ వెరీ కూల్, నాకు అది సర్ప్రైజ్ అయ్యేది. ఆయన ప్రెజర్ తీసుకోరా లేకపోతే ఆయన ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వస్తారా ఏంటి అనేది నేను చాలాసార్లు ఆలోచించుకున్నాను అనమాట. ఎప్పుడన్నా డిస్కషన్ వచ్చిందా మీ మధ్య? లేదు, అసలు ఈ పాయింట్ మీద అయితే డిస్కషన్ రాలేదు. అంటే ఎప్పుడన్నా అంటే ఒకసారి మేము డేట్ అనౌన్స్ చేసి వర్క్స్ అంతా స్కెడ్యూల్ అయ్యింది అన్నప్పుడు నాన్నగారు జస్ట్ ఒక్క మాట చెప్పారు, టక్ జగదీష్ కూడా థియేటర్కి ఒక డేట్ అనుకున్నాము, అది మిస్ అయ్యాక ఓటీటీకి వెళ్ళడం తప్ప ఇంకా ఆప్షన్ రాలేదు, సో మనకు ఒక డేట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్ మనం ఎట్టి పరిస్థితుల్లో లాక్ చేసుకోవాలి అన్న పాయింట్ ఒక్కటే ఒకసారి చెప్పారు అంతే. కానీ మీకు కూడా అది షూటింగ్ టైంలో పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల కానీ షూటింగ్లు పోస్ట్పోన్ అవటం, రిలీజ్ పోస్ట్పోన్ అవటం ఇవన్నీ జరిగినాయి కదా, అప్పుడు ఏమన్నా టెన్షన్ ఏమన్నా ఉందా? అంటే ఓటీటీకి వెళ్తామన్న టెన్షన్ అయితే లేదండి, ఎందుకంటే మేము ఫస్ట్ లాక్డౌన్లో షూటింగ్ ఆపినప్పుడు కూడా బోయిన్పల్లి గారు ఒకటే చెప్పారు, ఒక 1 సంవత్సరం ఆలస్యమైనా సరే ఇది ఓటీటీకి వెళ్ళదు, థియేటర్కి వెళ్తుంది, నేను ఎంత నష్టమైనా పర్లేదు, ఇది థియేటర్ సినిమానే, దాంట్లో అయితే మీరు ఆ మైండ్లోంచి తీసేయండి, నేనైతే దీన్ని మీరందరూ ఇమ్మన్నా సరే నేను ఓటీటీకి ఇవ్వనేది, ఇదైతే థియేటర్కి తీసుకెళ్తాను, నా మొదటి సినిమా నాకు ఇంపార్టెంట్ అన్నది ఆయన క్లారిటీ ఇస్తారు. సో నాకు ఆ భయం అయితే ఎప్పుడు లేదు, ఓటీటీకి వెళ్తుందన్న టెన్షన్ లేదనమాట. సినిమా స్టార్ట్ అయింది, బెంగాల్ బ్యాక్డ్రాప్, కలకత్తా వెళ్ళారు, షూట్ చేసుకొని వచ్చారు, నెక్స్ట్ షెడ్యూల్ వెళ్ళాలి, పాండమిక్ సిట్యుయేషన్, పాండమిక్ వెళ్ళడానికి కుదరదు అన్నప్పుడు ఈ డ్యూరింగ్ 2 లాక్డౌన్స్లోనూ మీరు స్క్రిప్ట్ పరంగా ఏమన్నా అంటే మార్పులు చేర్పులు లాంటివి ఏమైనా చేసుకోవటం ఏమైనా జరిగిందా, లేదంటే ఫిక్స్ అయిన స్క్రిప్ట్ ప్రకారమే వెళ్ళారా? నాకు మొదటి లాక్డౌన్ అంతా నేను స్క్రీన్ ప్లేకే డెవలప్ చేసుకోవడానికి పెట్టుకున్నాను, అప్పటికి షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. సో మొదటి లాక్డౌన్ ముందే నానిగారు సాయిపల్లవి గారు ఆన్బోర్డ్ అయిపోయారు,
సో కాకపోతే ఈ ఫస్ట్ లాక్డౌన్ వచ్చిన టైంలో నేను సాయి పల్లవి ఎప్పుడు ఫోన్లో టచ్లో ఉండి నేను నాకు టైం దొరికింది కాబట్టి నేను ఇంకా ఎక్కువ డ్రాఫ్ట్లు చేసేవాడిని, డైలాగ్స్ బెటర్ చేసుకునేవాడిని, ఇంకోటి చేస్తూ డిస్కస్ చేసాను నాన్నగారితో పల్లవితో. వాళ్ళు కూడా ఖాళీ ఉన్నారు కాబట్టి నాకు ఫుల్ టైం స్పెండ్ చేసేవాళ్ళు, క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేసుకునేవాళ్ళు. సో ఫస్ట్ లాక్డౌన్ అయిపోయేసరికి సాలిడ్గా ఒక డ్రాఫ్ట్ లాక్ చేసుకున్నాం, అప్పటి నుంచి ఇంకా దానికి టచ్ చేయాలి, అక్షరం కూడా మార్చలేదు. సెకండ్ లాక్డౌన్ అంతా ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాం, తప్పితే ఇంకా అసలు మళ్ళీ ఇంక స్క్రిప్ట్ సైడ్ ఎప్పుడు టచ్ చేయాలి. అంటే మళ్ళీ మనం కలకత్తా వెళ్ళి షూటింగ్ చేయలేము అన్న టెన్షన్ ఉంటుంది, జనరల్గా ఉంటుంది. లక్కీగా ఫస్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత వెంటనే మేము హైదరాబాద్ స్కెడ్యూల్, కలకత్తా స్కెడ్యూల్ చేసేయగలిగాం. కలకత్తా స్కెడ్యూల్ ఫినిష్ చేసుకొని రాగానే సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. అప్పుడు చాలా అనుకున్నాం, అదృష్టం కొద్దీ అది ఫినిష్ చేసుకోగలిగాం. ఏ కొంచెం అటు ఇటు అయినా అసలు ఆ స్కెడ్యూల్ అంతా ఎగిరిపోయింది. అందులో కలకత్తా క్రౌడ్ ఎక్కువ, కలకత్తాలో చాలామంది మాస్కులు కూడా పెట్టుకునేవాళ్ళు కాదు, మన దగ్గర ఉన్నంత కాషియస్గా కూడా ఉండేవాళ్ళు కాదు. అక్కడ చాలా రిస్కీ ప్లేస్ యాక్చువల్లీ. అది లక్కీగా ఫినిష్ చేసుకొని వచ్చాం. ఓన్లీ టెంపుల్ సెట్ స్కెడ్యూల్ మాత్రమే సెకండ్ వేవ్ వల్ల అఫెక్ట్ అయిందన్నమాట. టెంపుల్ సెట్ నిజంగా కాస్ట్లీ వ్యవహారమే కదా జనరల్గా. మనం రియల్ లొకేషన్స్లో చేయడం వేరు, కానీ రియల్ లొకేషన్ మించి ఆయన ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు దాని టెంపుల్ని క్రియేట్ చేశారు కదా. సో ఎలా ఎలా అనిపించింది మీకు? అంటే నా లైఫ్లో అంటే అంత పెద్ద సెట్ అనేది నాకే చాలా పెద్ద విషయం యాక్చువల్లీ. సో ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఒక టెంపుల్ని ఇమాజిన్ చేసుకుని రాసుకున్నాం, మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత డిజైన్ చేసే ఫేజ్లో ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు నాకు ఆర్ట్ డైరెక్టర్ అడిగారు, మీరు ఎలా అనుకుంటున్నారో నాకు ఒక రఫ్ ఇవ్వండి అని. సో నేను చెప్పాను ఒక ఎంట్రన్స్, ఇలాంటి కారిడార్లు, ఒక డ్యాన్స్ స్టేజ్, ఒక అంతర్మహల్, దాని వెనక ఒక బయట ఒక ఇది, వెనక దక్షిణ ద్వారం, ఇలా ఇలా ఇది నా అనుకున్నాను అన్నమాట. అన్న తర్వాత ఆయన అది ఆ బేసిక్ ఐడియా తీసుకొని ఒక నీట్గా ఒక 3D డిజైన్ చేసుకొని వచ్చారు. మొత్తం మెజర్మెంట్స్ తీసుకొని ఇంతమంది ఉంటారు, నీకు ఎంతమంది క్రౌడ్ కావాలి, అంటే గుళ్ళు ఎంతమంది వస్తారు అంటే ఒక 500 మంది వరకు, చుట్టుపక్కల ఊర్లు అన్నీ కలుపుకున్న 500 నుంచి 1000 మంది పట్టే గుడిలాగా ఉండాలి అది అని. సో నవరాత్రుల టైం, బెంగాల్ పెద్దగా జరిగే ఒక ఉత్సవం, అలా మొత్తాన్ని ప్లాన్ చేసుకొని అన్నీ మైండ్లో పెట్టుకొని, ప్లస్ 70 అది ఎన్ని సంవత్సరాల పాత టెంపుల్, ఒక 400 ఏళ్ల క్రితం టెంపుల్, ఏ దేవుడు, పలానా దేవుడు, ఏం జరుగుతుంది అక్కడ, ఓన్లీ నవరాత్రి ఉత్సవాల వల్ల జరుగుతుంది, అలా మొత్తం డీటెయిల్స్ చేసుకొని చాలా. ఆ తర్వాత తను ఇంక మొత్తం బెంగాల్ ఆర్కిటెక్చర్, దక్షిణేశ్వర కాళీ టెంపుల్ ఆర్కిటెక్చర్ని ఒక రెఫరెన్స్గా తీసుకొని కంప్లీట్గా బెంగాల్ కాబట్టి ఆ టెర్రాకోటా మెటీరియల్లో వెళ్ళేలాగా, ఆ రెడ్ కలర్లో వెళ్ళేలాగా, దాన్ని సినిమాటోగ్రాఫర్ అందరం కూర్చొని ఎలాంటి కలర్ ప్లే వెళ్ళాలి, సో గ్రౌండ్ ఏముండాలి, ఎలాంటి యాక్షన్ జరుగుతుంది, అలా ఎవ్రీ డీటెయిల్ డిస్కస్ చేసుకుని చేసుకుంటూ ఒక ఆయన ఒక చిన్న అద్భుతం సృష్టించారు ఊళ్ళో. ఇప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టి సినిమా తీసినా దాన్ని స్క్రీన్ మీద అద్భుతంగా కనిపించాలంటే సినిమాటోగ్రాఫర్ ప్రతిభ అనేది ముఖ్యం. ఇప్పుడు వర్గీస్ కెమెరా ఈ సినిమాకి ఎంతవరకు ప్రాణం పోసింది? చాలా అండి, ఎందుకంటే ఈ సినిమాని ఇప్పుడు హైయెస్ట్ అప్రిషియేషన్ ఏంటంటే విజువల్గా ఇట్స్ అ బ్యూటీ అని చెప్తున్నారు సినిమాని. అది నిజంగా అది అలాంటి కెమెరామెన్ ఉండడం, అతనికి అలాంటి కమాండ్ అండ్ క్రాఫ్ట్ ఉండడం, ఎందుకంటే ఇప్పుడు ఆ మూవీ కూడా ఒక చిన్న కలర్ మూడ్లో గుర్తుంటుంది, ఆ టెంపుల్ని మొత్తం ఒక కలర్ టోన్ పట్టారు ఆయన పర్ఫెక్ట్గా. ప్లస్ ఏంటంటే ఎక్కడ ప్రాక్టికల్ లైటింగ్ కాదు, ఆ సినిమా అంతా కూడా ఫైర్ లైటింగే, అందులో ఆ గుడిలో ఉన్న సీక్వెన్స్ అంతా కూడా. దానికోసం ఆ డైరెక్టర్ గారు దాదాపు ఒక 200 ఫైర్ బోల్స్ పెట్టించారు మొత్తం గుడి అంతా కూడా, దాన్ని తను వాడుకొని ఆ సోర్స్ని రిఫ్లెక్ట్ అయ్యేలాగా సినిమాటోగ్రాఫర్ చాలా బ్యూటిఫుల్గా చేశారు. అండ్ ఎస్పెషల్ ఆయనకున్న నాలెడ్జ్ ఆ పీరియడ్ మీద, అక్కడ వాడే వస్తువుల మీద, వాడే కాస్ట్యూమ్ మీద, ఆ కమాండ్ కూడా వర్గీస్ గారికి చాలా ఎక్కువ ఉండేది అనమాట, అది చాలా హెల్ప్ అయింది మా అందరికి. కమింగ్ టు హీరోయిన్ అండి, నవరాత్రులు 9 రోజులు డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఈ క్యారెక్టర్ సాయి పల్లవి గారు చెప్పినప్పుడు ఈ డ్యాన్స్ 9 రోజులు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని మీరు ముందే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు కదా. మోర్ దాన్ షీ ఈవెన్ ఆవిడ గుడ్ డ్యాన్సర్. సో ఈ సినిమాలో పర్టికులర్గా ఆ డ్యాన్స్ సీక్వెన్స్కి ఆవిడ ఎలాంటి హోంవర్క్ చేశారు? డెఫినెట్గా అంటే తను ప్రతి డాన్స్ సీక్వెన్స్కి ఎంత చేస్తారో దీనికి అలానే చేశారు, కాకపోతే ఈ సినిమా కాస్త ఎక్కువ భయపడ్డారు. క్లాసికల్ డ్యాన్స్ అంటే తనకి ఎక్కడ లేని మర్యాద, ఎక్కడ తప్పు రాకూడదు, ఎందుకంటే అది ఎన్నో సంవత్సరాలు సాధన చేసి చేసేది, ఏదో కాంటెంపరీ డ్యాన్స్ లాగా ఒక 4 రోజులు ప్రాక్టీస్ చేస్తూ వచ్చేది కాదు. సో నేను ఎవరెక్కడ చేసినా నేను తప్పు చేయకూడదు, ఎందుకంటే వెనక వాళ్ళందరూ ప్రొఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్స్, అంటే ప్రాపర్ ట్రైన్డ్ డ్యాన్సర్స్, తను వాళ్ళ మధ్యలో ఎక్కడ తేలిపోకుండా ఉండాలి, ఎందుకంటే క్లాసికల్ డ్యాన్స్ అనేది చాలా ముద్రలతో ఈ భంగిమలతో కూడుకుంది, ఏ చిన్న మిస్ఫైర్ అయినా తెలిసిపోద్ది. సో అది తను చాలా కేర్ తీసుకొని, ప్లస్ ఏంటంటే ఈ మా స్కెడ్యూల్ టైట్ వల్ల, ఈ పాండమిక్ వల్ల, మెనీ అదర్ ఇష్యూస్ వల్ల ఎక్కువ టైం కూడా దొరకలేదు తనకు ఈ రిహార్స్ చేయడానికి, అటు ఇటు తిరగడానికి. ఒకసారి ఇటు వస్తే అక్కడికి వెళ్ళడానికి లేదు, అటు వస్తే ఇక్కడికి వెళ్ళడానికి లేదు, అలాంటి సిచ్యువేషన్లు. సో తను ఉన్న తక్కువ టైంలోనే ఇంకా లిటరలీ రాత్రి షూటింగ్లు చేస్తే పగలంతా ట్రైన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి అక్కడ రిహార్సల్ చేసి మళ్ళీ నైట్ షూటింగ్ వచ్చేది, ఎప్పుడు పడుకున్నది మాకు కూడా తెలియదు. సో అలానే చేశారనమాట 9 రోజుల సీక్వెన్స్ అంతా. శ్యామ్ అండ్ వాసు
ఈ రెండు క్యారెక్టర్లో నిజంగా శ్యామ్ క్యారెక్టర్కి ఆయన చేసిన హోంవర్క్ చాలా మెచ్చుకోవాలి. స్క్రీన్ మీద అసలు యాస్టీజ్గా దాన్ని ఆ క్యారెక్టర్ చూడగానే ఓ ఇతను బెంగాలీ అనే విధంగా ఆయన ప్రిటెక్ట్ చేశాడు. సో మీరు క్యారెక్టర్ ఫస్ట్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తీరా స్క్రీన్ మీదకి దాన్ని ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఉన్న తేడా ఏంటి? అంటే నేను క్యారెక్టర్ అనుకున్నప్పుడు 3-4 టైప్స్ అనుకున్నాను. అంటే నా మైండ్లో వేరే వేరే రకాలు ఉన్నాయి. ఒకటి సత్యత్రి గారిలా క్లీన్ షేవ్ వెళ్దామా, గురుదత్ గారిలా కోరం వేసి వెళ్దామా, లేకపోతే నాయగన్ లాగా వెనక్కి దువ్విన హెయిర్ స్టైల్ వెళ్దామా, ఇవన్నీ ఉన్నాయి నా మైండ్లో. లేదంటే భగత్ సింగ్ లాగా షార్ప్ మీసం పెడదామా, ఇలాంటివన్నీ చేసి సరే ఆయన సరే ఎలా అనుకుంటున్నావు ఏంటి అని మొత్తం అంటే బట్టలు ఎలా వేసుకుంటాడు, ఎలా మాట్లాడతాడు, బిహేవియర్ అంతా నాకు క్లారిటీ ఉంది. బట్ లుక్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది అనేది నాకు తెలియలేదు, ఎందుకంటే నాన్నగారు నేను అప్పటివరకు చూడలేదు. ఆయన మీద లుక్ ఎలా ఉంటుందో మనం చేసి కూడా అంత టైం కూడా ఉండదుగా, ఆయన బిజీ షెడ్యూల్లో ఉంటారు. సో నేను స్కెచెస్ వేయించాను అనమాట, నాన్నగారు తీసుకొని కొంతమంది ఆర్టిస్టులను పెట్టి, డిజిటల్ ఆర్టిస్టులను పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ మీసాలు, డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, డిఫరెంట్ డిఫరెంట్ గడ్డము, స్పెక్ట్స్, అలా అన్ని హెయిర్ స్టైల్ వేసుకున్నాను. వేసుకుని ఆయనకు అన్నీ పంపించా, పంపించి ఇలా ఇలా అనుకుంటున్నానండి, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎనీథింగ్. ఎక్కడ నాకు ఆ బ్యూటీ ఏదో కనపడలా, అంటే ఏం చేయాలని వచ్చిన టెన్షన్ ఉంది. షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది. సరే ఆయన నుండి నీకేం కావాలో నాకు అర్థమైంది, ఆగు ఒక పని చేద్దాం, మీసంతో వెళ్దాం, క్లీన్ షేవ్ వెళ్దాం, హెయిర్ స్టైల్ నేను ఒకటి చేస్తాను. అంటే ఈ ఫస్ట్ హాఫ్ హెయిర్ స్టైల్కి దానికి ఒక డిఫరెన్స్ ఉండాలి అన్న విధంగా అది చాలా స్మార్ట్గా చేసుకున్నాం అనమాట అప్పటికి. ఎందుకంటే పగలు వాసు అయిపోతే మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో శ్యామ్ తయారయ్యాడు, అంత ఫాస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అనమాట ఆయన. అదేదో ఎక్కువ గ్యాప్ కూడా తీసుకోలేదు. సో ఈ రెండింటికి తగ్గట్టుగానే ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చాం. ఆయన ఈ స్కెచెస్ అన్ని తీసుకొని నేను ఇలా చేస్తాను, మీసంతో వెళ్దాము, బాగుంటుంది, హెయిర్ స్టైల్ ఇలా చేసుకుందామని అనుకున్నాం. అనుకున్న తర్వాత ఆయన క్యారవాన్లోకి వెళ్ళి ఒకసారి పిలిచారు. పిలిచి అలా డోర్ వెళ్ళి ఓపెన్ చేయగానే శ్యామ్ కూర్చున్నాడు అక్కడ. షాక్ అయ్యాం, అందరం షాక్ అయ్యాం అసలు. అంటే ఏ స్కెచ్ నాకు అప్పటివరకు ఇవ్వలేదు, కానీ లైవ్లో ఆయన చూడగానే ఇతనే శ్యామ్ అనిపించింది. వాసు శ్యామ్ రెండు క్యారెక్టర్లు సేమ్ ఏజ్ గ్రూప్ క్యారెక్టర్లు యాక్చువల్గా. సేమ్ దానికి ముందు ఆయన కృష్ణార్జున యుద్ధంలో కూడా సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న రెండు క్యారెక్టర్లు చేశాడు, అది బాగా డిసప్పాయింట్ చేసింది. సో ఈ సినిమా కూడా సేమ్ ఏజ్ గ్రూపే కదా, ఈ షూటింగ్ టైంలో ఏమన్నా అంటే కృష్ణార్జున యుద్ధం అలా సేమ్ ఏజ్ గ్రూప్ చేసాము డిసప్పాయింట్ చేసింది, ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది ఎప్పుడన్నా మీకు కానీ నానికి కానీ ఎప్పుడన్నా అనిపించింది? లేదు, యాక్చువల్ అసలు ఆలోచన ఒక్కసారి కూడా రాలేదు. ఎందుకంటే ఇది ఈ కథను నేను ఆ ప్లే స్క్రీన్ ప్లే ప్రకారమే చూశాను తప్పితే ఎప్పుడు దాని దాటి బయట ఏంటి, దీన్ని ఆడియన్స్ ఎలా చూస్తారు అన్నది నేను మేకింగ్ టైంలో ఎప్పుడు ఆలోచించలేదు. ఆలోచించను కూడా, అది ఎందుకు రాదా థాట్ అసలు, యా అవసరం ఎప్పుడు రాలేదు. ఋగ్వేదంలో చతుర్వర్ణ వ్యవస్థ అనేది మీరు దానికి కులాలు ఆపాదించారు, దాని మీద విమర్శలు వస్తున్నాయి కూడా. వాళ్ళు ఏమంటారంటే ఆ టైంలో ఆ కులాలు అనేది లేదు అనేది ఈ విమర్శకుల మాట, మరి దానికి మీరేం చెప్తారు? అంటే తెలియక అడుగుతున్నాను, మరి కులం అనేది ఎప్పుడు పుట్టింది? అసలు సంఘంలో మనుషుల అంటే కులం అంటే పనే, ఆ పనికి తగ్గట్టుగానే డివైడ్ చేశారు, అది కాదని అట్లా. ఋగ్వేదంలో కులాన్ని అంటే ఈ కులం వాడిని ఇలా ట్రీట్ చేయండి, ఈ కులం వాడు గొప్ప అని చెప్పారని నేను చెప్పాల. కేవలం ఒక సంఘంలో వాడి వ్యక్తి వాడి పనిని బట్టి, వాడు చేసే వాడికి ఉన్న స్కిల్ని బట్టి ఒక కులంగా డివిజన్ జరిగింది. అది దాన్ని అప్పుడు కులం అన్నారా, లేకపోతే దాన్ని వర్ణం అన్నారా, లేకపోతే వృత్తి అన్నారా అన్నది నాకు కూడా తెలియదు. కాకపోతే వీటన్నిటికీ మూలమైతే ఋగ్వేదంలో చర్చించబడింది అన్నది అయితే అందరికీ తెలిసిన ఫ్యాక్టే. ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు కూడా అదే విషయమే చెప్పారు. సో నేను కూడా ఏం చెప్పానంటే అది వేదం ఎన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడిందో ఎవరికి తెలియదు. సో అలాంటప్పుడు జరిగిన డిస్కషన్ని ఈరోజు ఎందుకు ఇంకా మాట్లాడుతున్నాం? ఇప్పుడు ఆ నాలుగు వ్యవస్థలు అంటే వర్గాలే కాదు, ఇప్పుడు కొన్ని వందల పనులు వచ్చాయి, మనుషులంతా మిక్స్ అయిపోయారు, రకరకాలుగా వచ్చారు. కానీ ఇప్పటికీ మన పల్లెటూర్లలో ఎందుకు వాడిని బావిని ముట్టుకొని ఇవ్వట్లేదు, ఎందుకు వాడిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, ఎందుకు వాడు చెప్పులు వేసుకుని తిరగకూడదు, ఎందుకు వాడు చొక్కా వేసుకుని తిరగకూడదు, ఎందుకు ఇంకా ఇప్పటికీ మనం ఆ వాటిని పట్టుకొని వేలాడుతున్నాం? ఇది ఋగ్వేదం కాదు, ఇది స్వతంత్ర భారతం అని నా నాస్తికుడైన నా ప్రొటగనిస్ట్ ఆ మాట అంటాడు. అందులో ఏం తప్పుందో నాకైతే తెలియలేదు. ఇంకా మీ నాస్తికుడు అన్నారు కాబట్టి తను అదే క్యారెక్టర్ మీ సినిమాలో హీరో క్యారెక్టర్ నాస్తికుడు అండ్ లెఫ్ట్ బావజాలం ఉన్న వ్యక్తిగా చూపించారు. కానీ లెఫ్ట్ బా అంటే కమ్యూనిస్టులుగా ఉన్న వ్యక్తి పునర్జన్మ ఎత్తినట్టు చూపించారు. సో దాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు కదా. వాళ్ళ నమ్మకానికి సంబంధం, ఇప్పుడు వాళ్ళు నమ్మితే పుట్టారా, వాళ్ళు నమ్మితే చచ్చిపోతారా? పుట్టుగా చావులకి వాళ్ళు పుట్టిన తర్వాత వాడిని ఏం చదువుకొని ఏం ఫాలో అవుతున్నాడు అన్నది వాడి వ్యక్తిగతం. కానీ వాడి ఈ భౌతిక జర్నీ కన్నా ముందు వెనక ఏముందో వాడికి తెలియదు. సో కమ్యూనిజం కూడా సంఘానికి సంబంధించిందే కానీ ఒక మనిషి పుట్టు పూర్వోత్తరాలకి ఆ తర్వాత చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడు అన్న దానికి అసలు సంబంధమే లేదు.
అది కేవలం మన సొసైటీకి రిలేటెడ్, ఈ వరల్డ్కి, ఫిజికల్ వరల్డ్కి మన సంఘాన్ని ఎలా నడుపుకోవాలి అని చెప్పే ఒక ఇజం మాత్రమే కమ్యూనిజం అయినా, క్యాపిటలిజం అయినా, ఫ్యూడలిజం అయినా, వాటెవర్ వాటెవర్. నేను టచ్ చేసిన సబ్జెక్ట్ అంతకు మించి స్పిరిచువల్, అగైన్ అది హిందూ మైథాలజీకి సంబంధించిన విషయమే, పునర్జన్మ పొందాడు అన్నది. సో కమ్యూనిస్టులు పునర్జన్మ పొందరు అన్న పాయింట్ అయితే నాకేం లేదు. యా ఆఫ్ కోర్స్ మీరు చెప్పింది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్తున్నారు, కానీ వాళ్ళు అంటే ఆ భావజాలం ఉన్న అంటే వాళ్ళు కూడా ఎందుకు ఇలా అడుగుతున్నారంటే, మీ ఫాదరు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న మనిషి, మీరు కూడా ఆ దాని పట్ల ఆకర్షితులయ్యారనేది వాళ్ళ పాయింట్. సో అలాంటి మీరు మళ్ళీ పునర్జన్మల గురించి చెప్పటం అనేది వాళ్ళకి డైజెస్ట్ అవ్వలేదు. నేనేంటంటే ఒక టీనేజ్లో, కాలేజీస్లో కమ్యూనిజంకి బాగా అట్రాక్ట్ అయ్యాను. మా నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఉండింది అప్పుడు, నేను నాస్తికత్వం ఎక్కువ ఉండేది, వాదించేవాడిని, ఇవన్నీ చేసేవాడిని, అటమైన లాజిక్లు తీసేవాడిని. కానీ నేను ఒకసారి 20s వచ్చిన తర్వాత నేను చాలా స్పిరిచువల్ అయిపోయాను, కమ్యూనిజాన్ని వదిలేశాను, నాస్తికత్వాన్ని వదిలేశాను కంప్లీట్గా. ఏంటంటే ఆ తర్వాత నేను మన భగవద్గీత, మహాభారతాలు ఇవన్నీ చదవను. ఇప్పుడు నా ఇల్లు చూస్తే మొత్తం అవే ఉంటాయి. మన శాస్త్రి గారితో కూడా మాట్లాడినప్పుడు మేము ఇవే మాట్లాడుతుంటాం అన్నమాట. నేనేంటంటే ఇప్పుడు దేవుడు ఉన్నానని చెప్పను, లేడని చెప్పను, అసలు దేవుడు ఏంటో నాకు తెలియదు. నా దేవుడు అంటే నేను ఎత్తుకునే పనిలో ఉన్నాను. ఇప్పటివరకు నేను నేర్చుకున్న ప్రతి వాదాన్ని వదిలేసి కొత్తగా నా జీవితాన్ని నేను ప్రారంభిస్తాను. ఇప్పుడు ఆ స్టేట్లో నేను ఉన్నాను అనమాట రైట్ నౌ. సో అందుకే ఇప్పుడు నా సినిమాలో పునర్జన్మ వస్తుంది, నా సినిమాలో ఆస్ట్రల్ ప్రొజెక్షన్లో ఆత్మ వస్తుంది, ఒక ప్రాణం నుంచి ఇంకో ప్రాణానికి ఎలా ఉంటుంది, ఇవన్నీ అన్సైంటిఫిక్, అన్కమ్యూనిస్ట్ ఆఫ్ కోర్స్. అవే నేను టచ్ చేస్తాను సబ్జెక్ట్స్. ఓకే, అంటే శాస్త్రి గారి విషయం వచ్చింది కాబట్టి, శాస్త్రి గారితో సినిమాలో 2 పాటలు రాయించారు, సిరివెన్నెల అని అద్భుతమైన సాంగ్స్. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా? అది అంటే మళ్ళీ అగైన్ అదొక ఏమంటారు, ఒక రీజనబుల్గా లాజికల్గా చెప్పే అంటే మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయగలిగేది బాగుంది, గొప్పగా ఉంటుంది అలా కాదండి. అదేంటంటే లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. నాకు ఒకసారి ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆల్మోస్ట్ చచ్చిపోయాను. అప్పుడు కలిగిన ఇన్సిడెంట్ కానీ, హిమాలయ పర్వతాలకు వెళ్ళాను సో అప్పుడు నాకు కలిగిన ఒక సిచ్యువేషన్ అంటే ఎలా అంటే ఎక్స్పీరియన్స్ కానీ, శాస్త్రి గారితో పరిచయం, ఈ మూడు నా జీవితంలో ఒక చాలా చాలా ముఖ్యమైన అంటే నన్ను ఒక ప్రాణిగా, ఒక జీవిగా ఒక స్టెప్ ఎక్కించిన పరిచయాలు అన్నమాట ఇవన్నీ. సో అలా చూస్తాను, ఇంకా దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ, బట్ సినిమా పరంగా తను రాసిన అద్భుతమైన పాటలు, ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయో మరి. ఆ పాట వల్లే అంత పెద్ద హిట్ కూడా అయింది సినిమా. చాలామంది ఆ మెలడీని డైజెస్ట్ చేసుకుంటున్నారు, అది అలా ఉండిపోయింది. అంటే వెరీ లాంగ్ రన్లో కూడా ఆయన సాహిత్యం, ఆ 2 పాటలు చాలా గొప్పగా నిలబడతాయి నా ఉద్దేశం. యాక్చువల్గా మిక్కీ శాస్త్రి గారి కాంబినేషన్లో మంచి హిట్స్ వచ్చినాయి సాంగ్స్. ఈ సినిమాకి పర్టికులర్గా శాస్త్రి గారితో పాటలు రాయించాలనేది మీ ఐడియానా లేదంటే మిక్కీ ఐడియానా? నా ఐడియానే. యా ఎందుకంటే శాస్త్రి గారు నాకు ఫస్ట్, శాస్త్రి గారు పెద్ద అభిమాని ఆయన సాహిత్యానికి. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు అన్ని పాటలు ఆయనతో రాయిద్దాం అనుకున్నాను, కానీ టైం ఆయన ఎక్కువ టైం తీసుకుంటారని తెలుసు. సో అంత టైం లేకపోయింది స్కెడ్యూల్ వేసుకుని అన్న తర్వాత. సో ఫస్ట్ హాఫ్ పాటలు, ఫస్ట్ హాఫ్ స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను కేకే నాకు స్నేహితుడు, కేకేతో రాయించేసుకున్నాను ఫస్ట్ హాఫ్లో. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఈ 2 పాటలు ఉన్నాయి. ఒకటి ఆ దేవి నవరాత్రులు, ఫస్ట్ దేవదాసి పాడే పాట, అందులో సాహిత్యం కావచ్చు, డెప్త్ కావచ్చు, ఆయన రాయాలనేది నాకు ఎప్పటి నుంచో ఉన్నది. 2వ పాట శ్యామ్, రైజ్ ఆఫ్ శ్యామ్ మెయిన్ టైటిల్ ఉంది, అది కూడా రాయిద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు నాకు అది. అది కూడా కేకే రాశారు. ఇంక పర్టికులర్గా వీళ్ళిద్దరు, ఇది అసలు ప్రేమ కథ. ఈ ప్రేమ కథకి, 2 జన్మల మధ్య ముడిపడ్డ ఒక ప్రేమ కథకి అంత డెప్త్లో రాయగలిగేది శాస్త్రి గారే రాయాలి, ఆయన కావాలనేది ఒక ఇది ఉంది. సో బలవంతంగా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన డిలే చే అయినా కూడా సరే వదలకుండా, చాలామంది చెప్పారు వేరే రైటర్తో సేఫ్గానే రాయించి పెట్టుకుందాం, మీకు స్కెడ్యూల్ వచ్చి అయిపోతుంది, మనకు టైం లేదని. బట్ పట్టుబట్టి అక్కడ ఆయన దగ్గర కూర్చొని మరీ రాయించుకున్నాను అనమాట. కాపీరైట్ అనేది ఒక మెయిన్ మీ సినిమా సబ్జెక్ట్లో కీలకమైన అంశం. జనరల్గా కాపీరైట్ ఇష్యూ అనేది రైట్ అవే వచ్చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టడం అనేది ఉండదు కదా, మీరు ఎందుకు అంత డైరెక్ట్గా అరెస్ట్ చేసి జైల్లో వేసినట్టు? ఈ అంటే స్క్రిప్టింగ్ స్టేజ్లో ఈ డౌట్ వచ్చి నేను ఒక అడ్వకేట్ని కలిసి నేను ఇలా అనుకుంటున్నాను, నాకు స్క్రీన్ ప్లేకి ఇలా చేస్తే ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, ఇలా వెళ్ళొచ్చా అంటే, జనరల్లీ కాపీరైట్కి ఎవరు వచ్చి అరెస్ట్ చేయరు, కానీ అరెస్ట్ చేయకూడదని కూడా లేదు. ఇప్పుడు ఒక కంపెనీ లిటరల్లీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి నీ మీద కంప్లైంట్ పెట్టి వాళ్ళు నిన్ను స్టేషన్కి పిలిపిస్తారు ఇలా వచ్చింది అన్నది, లేదా నువ్వు కోర్టుకి వెళ్ళి కేసు వేస్తే వాళ్ళకి లీగల్ నోటీస్ వెళ్తుంది, వాళ్ళు దానికి లీగల్గా రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏదో స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా, కోర్టు నుంచి ఒక కంప్లైంట్ పంపించారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. బట్ కాకపోతే అవతల వ్యక్తి అసలు రెస్పాండ్ అవ్వకుండా, అవతల వ్యక్తి తప్పించుకొని తిరుగుతూ ఉంటే ఇంకా లాస్ట్ పరిస్థితుల్లో పోలీసులు వెళ్తారు, అంటే అరెస్ట్ చేయాల్సిన అరెస్ట్ వారెంట్ ఒకటి జారీ అవుతుంది అన్నది నాకు ఒక లాయర్ చెప్పారనమాట తీసుకొని. సో నేను ఇప్పుడు నా సినిమాకి కావాల్సిన ఇంపాక్ట్ కోసం ఈ ప్రాసెస్ అంతా స్కిప్ చేసి డైరెక్ట్గా అరెస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాను, అది నేను సినిమాటిక్గా తీసుకున్న ఒక లిబర్టీ. ఫస్ట్ హీరోయిన్ కృతి శెట్టి, యాక్చువల్గా కృతి శెట్టి ప్లేస్లో ఫస్ట్ రష్మికని అనుకున్నారని వచ్చింది? లేదు, పూజా యాక్డేన్ అనుకున్నాం యాక్చువల్లీ. ఓకే, ఎందుకు అది మెటీరియల్ ఏదో లేదు యాక్చువల్గా?
తన కథ కూడా చెప్పాను, బట్ తను కూడా అంటే యాక్చువల్లీ తను చేసే తను చేస్తున్న పెద్ద పెద్ద సినిమాలు, తన సోలో హీరోయిన్ గా తన మార్కెట్ వారితో చూస్తే ఇలా షేర్ చేసుకోవాల్సిన పని కూడా లేదు, ఇట్స్ ఇంప్రాక్టికలే. సో నేను ఉడక ట్రై చేద్దాం అనేసి వెళ్ళామన్నమాట. అంటే యాక్చువల్గా ఇది ఉప్పెనకు ముందు స్టార్ట్ అయిందా? ఎలా అమ్మాయి కృతి శెట్టి ఉప్పెన? అప్పటికే ఉప్పెన ప్రోమోస్ వస్తున్నాయి, సాంగ్ రిలీజ్ అయింది, ట్రైలర్ వచ్చింది. సో అమ్మాయి ఆల్రెడీ క్రేజ్ బాగుంది, తన ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, క్యూట్ గా ఉంది అన్నది తెలుసు అనమాట. కాకపోతే చాలా చిన్నపిల్లలా ఉంది, సెట్ అవ్వదని అనుకున్నాం. కానీ వాళ్ళ మేనేజర్ ఒకసారి మీటింగ్ అరేంజ్ చేశారు. కానీ అమ్మాయిని చూస్తే అసలు ఉప్పెనలో కన్నా చాలా అప్పటికే 2 ఇయర్స్ అంటుంది, ఉప్పెన ఎప్పటి నుంచో షూట్ చేస్తున్నారు. సో మనం చూసినప్పటికీ ఇప్పటికీ అమ్మాయి చాలా డిఫరెంట్గా తయారయ్యారు. హీరో ఫస్ట్ తన షార్ట్ ఫిలింకి అప్పటికే శ్యామ్ సింగ్ రాయ్ ఇచ్చిన లెటర్ని షార్ట్ ఫిలింగా తీయాలని అతని మైండ్లో ఉంది కదా. ఉన్నప్పుడు ఒక అంటే ఒక డైలాగ్ ఉంటుంది, అంటే 16 నాలుగు అమ్మాయిల తెలుగు అమ్మాయిలాగా ఉంది అనే ఒక డైలాగ్ ఉంది హీరోది. కానీ మీరు ఫస్ట్ చూపించినప్పుడేమో మోడర్న్ అల్ట్రా మోడర్న్ గెటప్లో ఉన్న సిగరెట్ తాగుతూ ఉన్న హీరోయిన్ని చూపించారు. సో ఆ డైలాగ్కి దీనికి పొంతం లేదు కదా. ఇలా అక్కడ ఉన్న డైలాగ్ ఏంటి ఎగ్జాక్ట్గా? నేను ఒక అమ్మాయిని, అభివృద్ధి చెందుతున్న దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక అందమైన ఆడమనిషిని, భయము అనే నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఆడమనిషిని, ఇది ఆ డైలాగ్. ఇందులో తెలుగు అమ్మాయి లేదు, 16 అన్నాలు లేదు, అక్కడ ఉన్నది అభ్యుదయ భావాలు కలిగిన ఒక అమ్మాయి. అభ్యుదయ భావాలు అంటే స్వేచ్ఛగా బతికే, తను నమ్మింది తను సిద్ధాంతాలు దానికి కట్టుబడి నమ్మి బతికే ఒక మనిషి అని. సో ఈ డైలాగ్ ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా శ్యామ్ సింగ్ రాయ్ తన లెటర్లో, దాని లెటర్లో ఏముంటుంది అనేది మేము ఎక్కడ ఎక్స్పోజ్ చేయలేదు. కానీ ఆయన ఒక అభ్యుదయవాది, తెలుగు ధనాన్ని హైలైట్ చేస్తూ రాశాడనేది కాదు. తెలుగు ధనాన్ని హైలైట్ చేస్తుంది అనేది ఎక్కడ చెప్పలేదు యాక్చువల్లీ. ఓన్లీ ఒక స్త్రీవాదం, స్త్రీ స్వేచ్ఛ, అంటే ఒక ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న ఒక ఫీమేల్ క్యారెక్టర్. అందుకే తను వెళ్ళి మళ్ళీ కృతి షెడ్డిని రిక్వెస్ట్ చేసేటప్పుడు కూడా చెప్తారు, నా ఫీమేల్ క్యారెక్టర్ కూడా ఇంతే, అబద్ధాలన్నా సినిమాలన్నా అసలు నచ్చవు. తను ఒక రెబల్ క్యారెక్టర్, అంటే అచ్చు మీలానే ఉంటుంది, మీలాగే పొగరబోతూ. అంటే అప్పటికి 50 ఏళ్ల క్రితం ఒక అలాంటి స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ని శ్యామ్ లాంటి వాడే రాయగలడు. అదే కథని వీడు ఇప్పుడు తీసుకొచ్చి ప్రజెంట్ టైంలో, అందుకే చూడగానే ఫస్ట్ కృతి శెట్టికి ఎందుకు అట్రాక్ట్ అయ్యాడంటే అందరి ముందు సిగరెట్ తాగడానికైనా భయపడదు, తనకు ఒక మ్యానరిజం ఉంటుంది, తనకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది అన్న దాని మీద తీసుకున్నది అన్నమాట. సో కంప్లీట్గా సినిమా పూర్తయింది, ఫస్ట్ స్క్రీనింగ్ వేసుకున్న తర్వాత నాని రియాక్షన్ ఏంటి? బయటకు వచ్చి ఫస్ట్ ఆయన ఫస్ట్ కట్ చూసిన వెంటనే అన్నారు, అంటే ఎప్పుడు అదిరిపోయింది అంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉండదు, ఎంత బాగా చేసినా ఏం చేసినా సరే బాగుంది, ఇట్స్ వర్కింగ్ అంటారు అంతే, అంత గురించి పెద్దగా ఉండదు, చేసి బాగుంది, ఇట్స్ వెరీ గుడ్ అది అన్నారు. క్లైమాక్స్ అంతా చూసి వచ్చిన తర్వాత ఒక చిన్న, అంటే కాసేపు మాట్లాడలేదు, కాసేపు ఒక చిన్న ఫీల్లో ఇదిలో కూర్చున్నారు, కాసేపు సైలెన్స్ ఉంది, మంచి ఫీల్ ఉంది, బాగుంది, కరెక్ట్ మ్యూజిక్ పడితే ఇంకా కరెక్ట్, మొత్తం క్లోజ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాం మనం, అది అంతే చెప్పారు. అందుకే పెద్ద డిస్కషన్ ఏం చేయరు. ఓకే, ఆడియన్స్ మధ్య చూసారు సినిమా. సో ఆడియన్స్ మీ ఎక్స్పెక్టేషన్ మించి రెస్పాన్స్ ఇచ్చారా? ఎలా అయ్యారండి? అంటే ఇప్పుడు కొన్ని సినిమాలకి అప్పుడప్పుడు చెప్తుంటారు థియేటర్లో స్టాండింగ్ ఓవేషన్ వచ్చిందను, క్లాప్స్ కొడతారను, అది వినడానికి చాలా గొప్పగా ఉంటుంది, అది ఎక్కడ ప్రాక్టికల్ జరగదేమో అనుకునేవాడిని. అంటే మొత్తం థియేటర్లు వేసుకోవట్లేదు, కానీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, నేను 3 షోస్కి వెళ్తే 2 షోలో కొట్టారు. ఒకటి ప్రసాద్స్లో ఫస్ట్ షో చూసినప్పుడు అంటే ఎక్కువ సినిమా వాళ్ళు ఉండొచ్చు, కొట్టచ్చు, అది వేరే విషయం. నేను ఏంబీలో చూసా రెగ్యులర్ క్రౌడ్ మధ్య, వాళ్ళు ఒక సెక్షన్ లేచి వెళ్ళిపోయారు, ఇంకొక సెక్షన్ మాత్రం దే స్టార్టెడ్ క్లాపింగ్ వాళ్ళందరూ. వాళ్ళు యుఎస్ నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు, ఒరే థియేటర్ నుంచి క్లాప్స్ కొట్టి ఏడ్చుకుంటూ బయటకు వస్తున్నారా అని. అది నాకు నిజంగా చాలా గొప్పగా అనిపించింది. అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మెట్రో ఏరియాలో ఉన్న థియేటర్స్ గురించి చెప్పారు, బీసీ సెంటర్లలో ఎలాంటి రెస్పాన్స్? బీసీలో కూడా అంటే నాకు మెసేజ్లు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్లో చూశారు మా ఆంటీ వాళ్ళు, వీళ్ళు చూశారు పుట్టబర్తిలో చూశారు, నా బంధువులు ఉన్నవాళ్ళు బల్లారిలో చూశారు. అక్కడ ప్రతి చోట చెప్పింది ఏంటంటే అందరూ కాస్త ఆలోచిస్తున్నారు, ఒక బరివెక్కిన మొహాలతో బయటకు వస్తున్నారు ఇమీడియట్గా. అంటే సెకండ్ హాఫ్లో చాలాసేపు అరవాల్సిన, మనం అలవాటు పడ్డ క్లైమాక్స్ అరవడం వీటికి కాకుండా ఆడియన్స్ కూర్చొని ఆలోచిస్తున్నారు. తర్వాత ఎస్పెషల్ ఆ కోర్టులో ఏదైతే ఎవిడెన్స్ షార్ట్ ఫిలిం అని వచ్చిన దగ్గర మాత్రం అందరూ అరిచారు, విజిల్స్ కొట్టారు. అంటే అక్కడ హీరో లేడు, ఎవరు లేడు, ఎవడో ముసలోడు వచ్చి ఒక చిన్న స్క్రీన్ ప్లేలో పాయింట్ చెప్తాడు, దానికి రెస్పాండ్ అవుతున్నారు. అంటే అది స్క్రీన్ ప్లే సక్సెస్ అసలు. ఇది అన్ని ఏరియాల్లో ఒకే రకమైన రియాక్షన్ ఉంది, అదైతే అన్ని ప్లేస్ నుంచి సేమ్ రియాక్షన్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని ఒక అంటే ఉద్వేగంతో ఆయన కామెంట్ చేశాడు,
థియేటర్స్ మీద. సో అది ఏమన్నా ఎవరినన్నా టెన్షన్ ఉందా మీ మీకు కానీ ఏమన్నా మీ ప్రొడ్యూసర్ కానీ ఏమైనా టెన్షన్ పెట్టిందా? లేదు, యాక్చువల్లీ ఆయన ఉద్వేగంతో కమెంట్ చేయలే. అది ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కాదు, రిలీజ్ ముందు రోజు ప్రెస్ మీట్. ప్రెస్ మీట్లో క్యాజువల్గా అన్ని క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చెప్తుంటే ఒక విలేకరి అడిగారు ఇలా మీరేమంటారు దీని గురించి అని. దాని ముందే మామూలుగా మేము డిస్కస్ చేసుకునేటప్పుడు కూడా ఆ టాపిక్ వచ్చింది, ఇలా కొన్ని థియేటర్లు సీజ్ చేస్తున్నారంట, ఇంకెలా చేస్తున్నారంట అంటే ఆ చిన్న అందరం అనుకున్నాం ఎందుకు ఇలా ఈ డైరెక్ట్ అటాక్ చేయడము, లేకపోతే ఎందుకు ఇలాంటిది అనేసి. సో ఆ ప్రశ్నకి జవాబుగా ఆయన చెప్పారు, ఇది అప్పటికే అన్నారు ఇది మాట్లాడితే మళ్ళీ గొడవ అవుతుందేమో, లేక దీని గురించి థంబ్నైల్స్ వేస్తారు అది ఇది, కానీ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ నాట్ రైట్ అన్నది ఆయన చాలా వినమ్రంగా చెప్పారు ఆ విషయం. అదేదో ఉద్వేగంతోనో ఎవరినో నిందించాలనో కూడా కాదు. వాట్ ఈస్ ద వే అవుట్, ఒక సొల్యూషన్ దారికి ఎప్పుడు వస్తుంది అన్న ఒక దిగులే. ఉద్వేగం అని ఎందుకన్నా అంటే రేపు రిలీజ్ అంటే ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు తన కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్తో వచ్చిన సినిమా, 2 సినిమాలు ఓటీటీలో తర్వాత డైరెక్ట్ థియేటర్కి వెళ్తున్న సినిమా అంటే డెఫినెట్గా ఫీలింగ్ అనేది ఉంటుంది, అది ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్గా మనకి అర్థమవుతుంది. కానీ దానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, అలాగే కామెంట్స్ వచ్చినాయి, రెండు వచ్చినాయి. అందుకని అడిగాను నేను, రేపు రిలీజ్ ఉన్నాగా ఈరోజు ఇలాంటి ఇది అంటే వైల్డ్గా స్ప్రెడ్ అయిపోయింది కదా నానిక. అంటే అక్కడ అడిగారు మరి దాన్ని దాటి వేయలేంగా సమాధానం చెప్పాలిగా? యా చెప్పారు, అదే నేను చెప్పి వైల్డ్గా స్ప్రెడ్ అయినప్పుడు అదే ప్రెస్ మీట్ అయిన తర్వాత మీరు ఆఫీసులకి వెళ్ళినప్పుడు ఇంత బాగా స్ప్రెడ్ అయిపోయింది ఇది ఏంటి రేపు మన పరిస్థితి ఏంటి అనే ఒక. నేను ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళేసరికి టీవీలో మొత్తం మా సినిమా డైలాగ్ని వాడి తప్పు చేయ తప్పు అయితే దేవుడిని ఎదిరించడం తప్పులేదని డైలాగ్ వేసి ఫుల్ చేశారు. అది సరే ఏం చేస్తాం మామూలే తెలిసిందే అనుకుని వదిలేసాం, టెన్షన్ అయితే మళ్ళా. దిస్ ఈజ్ ఫ్రమ్ కవిత ఆర్మూర్. కరోనా కారణంగా మూవీ మేకింగ్కు చాలా టైం పట్టింది కదా, ముందు అనుకున్న కథనే తీసారా లేక బెటర్మెంట్కి ఏమైనా మార్పులు చేర్పులు చేశారా? లేదు, ముందు ఏదైతే అనుకున్నామో స్క్రిప్ట్ ఏదైతే లాక్ చేసుకున్నామో 100% అదే చేశాం. శ్రీనివాస్ ఫ్రమ్ మహబూబ్ నగర్. దేవదాసి విధానం అనేది తెలంగాణలోనూ ఉండేది, ఇక్కడి కథనే తీసుకుని ఉంటే మన వాళ్ళు ఇది మన కథ అని భావించేవాళ్ళు కదా, మీరు కలకత్తా నేపథ్యం ఎందుకు తీసుకున్నారు? నాకు వచ్చిన మూల కథలోనే కలకత్తా నేపథ్యం ఉంది. ఇక్కడ చాలా గుడుల గురించి లేదంటే ఇక్కడ జరిగే విషయాల గురించి డిస్కషన్ చేశారనిపించింది, బెంగాల్ అయితే కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనిపించింది. దిస్ ఈజ్ పవన్ కుమార్ ఫ్రమ్ తాండూర్. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి ముందు 1977 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాబట్టే అంటరానితనం దేవదాసి వ్యవస్థ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన కమ్యూనిస్టులే ఆ దురాచారాలను రూపుమాపారని మీరు చెప్పాలనుకున్నారా? లేదు, కమ్యూనిజానికి దేవదాసి వ్యవస్థకు సంబంధం లేదు, ఇవి రెండు ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఆ టాపిక్ డిస్కస్ చేసే. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు, దేవదాసి వ్యవస్థ 2000 సంవత్సరాల నుంచి ఉన్న వ్యవస్థ, అది ఒక బెంగాల్లోనే కాదు రాష్ట్రంలో, దేశంలో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో ఉన్న వ్యవస్థ. నానిని 2 విభిన్న పాత్రల్లో చక్కగా చూపించారు, అందుకు మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అజయ్ ఫ్రమ్ గుంటూరు. స్క్రిప్టింగ్ స్టేజ్లోనే ఆ కావాల్సిన క్యారెక్టరైజేషన్ డీటెయిల్స్ తీసుకున్నాను, వాసు ఎంతవరకు షామ్ని చూపించాలి, ఎంతవరకు షామ్ని మనకు పరిచయం చేయాలి అన్న జాగ్రత్తలు స్క్రీన్ ప్లేలో చాలా జాగ్రత్తగా తీసుకుని. హీరోను నాస్తికుడిగాను కమ్యూనిస్టు సానుభూతిపడుగాను చూపించారు, అతనే పునర్జన్మ అయితే వాసుగా పుట్టాడని చెప్పారు. దేవుడే లేడనే వ్యక్తి కర్మ సిద్ధాంతాన్ని నమ్మని వాడు పునర్జన్మ ఎత్తినట్టు చూపడంలో ఆంతర్యం ఏమిటి? లక్ష్మి ఫ్రమ్ విశాఖపట్నం. యాక్చువల్గా ఈ క్వశ్చన్కి మీరు జవాబు చెప్పారు, వన్స్ అగైన్ మీరు చెప్పదలుచుకుంటే లక్ష్మి గారికి మీరు చెప్పారు. అంటే ఆయన పునర్జన్మ ఎత్తడానికి కారణం నేను, సో నేను కమ్యూనిస్ట్ని కాదు, సో నా భావజాలంలో. పాన్ ఇండియా మూవీ ఇది, యాక్చువల్గా హిందీ తప్ప సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నింటిలో విడుదలైంది, ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి స్పందన వస్తుంది? బెంగాల్ నేపథ్యం కాబట్టి బెంగాలీలో కూడా డబ్ చేసి విడుదల చేస్తే బాగుండేదేమో అంటున్నారు అరుణ్ ఫ్రమ్ నెల్లూరు. అంటే మేము మా శక్తి వరకు ఎంత చేయగలమో అంతే చేయగలిగాం, సో తమిళ్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, కేరళలో చాలా పెద్ద రిలీజ్లు ఎక్కువ రిలీజ్లు ఉండడం, తక్కువ థియేటర్లు దొరకడం వల్ల అక్కడ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లేదనుకుంటాను, ఎక్కువగా చూడలేదు. బట్ తమిళ్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అక్కడ డైరెక్టర్లు ఫోన్ చేసి చెప్పారు, హీరోలు ఫోన్ చేసి చెప్పారు, మంచి రెస్పాన్స్ వచ్చింది. బెంగాల్లో అయితే చాలా మంది ఫ్యాన్స్ అడిగారు యాక్చువల్లీ అక్కడ షో వేయించండి అని, 2 రోజుకి ఒక షో వేయించగలిగాం, బట్ మరి కష్టపడ్డాం అంటే అది కుదరలేదు అక్కడ చూపించడానికి. ఓకే, ఈ దేవదాసి వ్యవస్థను బ్రిటిషర్సే అప్పట్లో రద్దు చేశారు, అయినా ఆ వ్యవస్థను గ్లోరిఫై చేసి చూపించారు, దేవాలయాలన్నీ వేశ్యావాటికలు అన్న భావన కలిగించేలా హీరోయిన్ డైలాగ్ ఉంది, ఇది హిందూ ధర్మాన్ని కించపరచడమే కదా? ధర్మవీర్ ఫ్రమ్ హైదరాబాద్. అంటే కించపరిచే ఉద్దేశం కాదండి, ఒకటి మన సనాతన ధర్మం చాలా గొప్పది, అందులో చాలా సైడ్ ఎఫెక్ట్స్. నాకు తెలిసి దేవదాసి లాంటి వ్యవస్థ ఎందుకు పేరులో దాసి అని పెట్టారు, అది ఎవరు ఐడియా నుంచి వచ్చింది? తప్పకుండా దేవుడో లేకపోతే వేదాల్లో రాయబడింది కాదు, ఆ తర్వాత దాన్ని ఫాలో చేసేవాళ్ళు కొన్ని స్వార్థపూరితమైన ఉద్దేశాలతోనే ఇటువంటి వ్యవస్థలు వచ్చాయని నేను నమ్ముతాను, లేకపోతే దాసి అని పెట్టడం తప్పు.
అందుకే నేను చెప్తాడు, ఏ ఆడది ఎవరికి దాసి కాదు, దేవుడికైనా సరే. ఏ దేవుడు ఎవరిని దాసిగా కోరుకోడు. సో ఇది ఖచ్చితంగా మనుషుల స్వార్థం నుంచి పుట్టిన మెంటాలిటీస్లో వచ్చిన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది ప్రతి ధర్మంలోనూ ఉంటుంది. నేను ఒక ముస్లిం సమాజంలో పుట్టినట్టు తప్పకుండా ముస్లింల మన సౌదీ అరేబియాలో అలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్లు ఉన్నారు, నేను అటువంటిది తీసుండేవాడినేమో. సో ఇక్కడ తప్పుగానే ఎక్కడ చూపించలేదు. సనాతన ధర్మం నాకు చాలా ఇష్టం కాబట్టి నా సినిమాలో కమ్యూనిస్ట్ అయినా నాస్తికుడైనా ఒక ఖాళీ ఫామ్ ఎత్తి ఒక మహిషాసురుడు లాంటి వ్యక్తిని వధించి నా సినిమాలో మొత్తం గ్లోరిఫికేషన్ దేవి మీదే ఉంటుంది. ఒకటికి 10 సార్లు దేవి మీదకి వెళ్తాను, నవరాత్రులను చూపించాను, నా హీరో కూడా తిరిగి పునర్జన్మ పొందిన తర్వాత వాసు బ్యాక్గ్రౌండ్లో కూడా ఆ దేవి కటాక్షం తనకు ఉందని చెప్తాను. సో ఇది ఎక్కడ సనాతన ధర్మాన్ని కించపరిచిన విషయం కానే కాదు. డైరెక్టర్గా మీరు కమ్యూనిస్ట్ భావజాలంను హిడెన్ ఎజెండాతో హిందూ ధర్మానికి హాని కలిగించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించకూడదంటూ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ చక్కర్లు కొడుతుంది, వాటికి మీరేం బదులిస్తారు? భావనారాయణ ఫ్రమ్ తిరుపతి. అదే ఇందాక చెప్పినట్టే, అక్కడ సగం మంది హర్ట్ అయిన వాళ్ళు ఎవరు నాకు తెలిసి 80% సినిమా చూసుండ్రు. ఎవరో ఒకరిద్దరు చూశారు, వాళ్ళకి నచ్చిన విషయం కొన్ని ఉంటాయి. అందులో పాజిటివ్గా ఏమున్నాయనేది ఎవరు చూడలేదు అని మరి నాకు అర్థం కాలేదు. నవరాత్రుల్ని, ఆ గుడిని, ఆ హిందూ కల్చర్ని అంత గొప్పగా చూపించాను. దేవి మహిషాసురుడి మర్దన ఆ విజయదశమిని కరెక్ట్ ఫామ్లో చూపించాను. తప్పు చేసిన వాడు, వాడు ఎంత గొప్పోడైనా సరే, ఎంత పండితుడైనా సరే, వాడు తప్పు చేస్తున్నాడు, శ్రీనవమని ఇస్తున్నాడు అంటే అది తప్పు అని కమ్యూనిస్ట్ నాస్తికుడైన నా హీరో చెప్తాడు. బట్ అక్కడ కూడా నా గ్లోరిఫికేషన్ దేవిలానే చూపించాను హీరోని. నా షార్ట్ డివిజన్ చూస్తే మీరు మొత్తం అక్కడ అదే ఉంటుంది. తను కత్తి ఎత్తినప్పుడు దేవి మీదకి ఫోకస్ షిఫ్ట్ అవుతుంది, తన ఫామ్ దేవిలాగా చూపిస్తాను. అదే కోపం, ఇప్పుడు ఖాళీ కోపం వస్తే ఎలా ఉంటుంది? ఫార్మాలిటీస్ ఉండవు, ముందు వెనక ఉండదు, అంటే వైల్డ్ ఫైర్. నేను నా యాక్షన్ డైరెక్టర్ కూడా చెప్పింది ఏంటంటే, లిటరలీ ఒక దేవి లాంటి ఆవేశం రావాలి హీరోకి, వచ్చి తప్పు చేసిన మహిషాసురుడిని వధించాలి అన్నదే నా ఉద్దేశం. అందుకే 10వ రోజు వరకు నేను ప్రేమ చూపించి 10వ రోజు యుద్ధం చూపించాను. అంటే దాన్ని నేను మొత్తం నాకు తీసుకున్న బేసిస్ కూడా మన మైథాలజీ, మన ధర్మం గురించి, ఈ సనాతన ధర్మం నుంచే తీసుకున్నాను. దాంట్లో ఒకటి రెండు విషయాలు, ఇప్పుడు దేవదాసి సిస్టమ్ని నేను తప్పు అనడం వీళ్ళకి నచ్చలేదా ఏంటి నాకు అర్థం కావట్లేదు. సో అది అంటే ఒకరిని దాసిగా చూపించి, ఒక స్త్రీ స్వేచ్ఛను హరించి, గుడిలో ఉంచి, వాళ్ళు ఇంకొకరు ఫ్యామిలీ లేకుండా మీరు గుడికే, దానికి మళ్ళీ పాజిటివ్ పాయింట్ ఏంటంటే మీరు గొప్పగా నాట్యం చేస్తారు, మీరు కళల్ని ప్రోత్సహించాలి. అంటే వాళ్ళకి వాళ్ళ ఓన్ స్వాతంత్రం లేదా? చిన్నప్పుడు ఎందుకు పిల్లల్ని తెచ్చి గుళ్ళో కట్టేస్తున్నారు? ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. నాకు ఈ సినిమా చూసి ఒక దేవదాసి వాళ్ళు కూడా కాల్ చేశారు, చాలా గొప్పగా తీశారండి, మేము దేవదాసి కమ్యూనిటీని ఎక్స్చేంజ్ చేసాం అనేసి. మరి వాళ్ళకి లేని బాధ వీళ్ళకి ఏంటన్నది నాకు అర్థం కాదు. ఇవి మా ఆడియన్స్ క్వశ్చన్స్. నెక్స్ట్, ఈ లాయర్ క్యారెక్టర్కి మడోనా సెబాస్టియన్ని ఎంపిక చేసుకున్నారు కదా, ఏంటి దా ప్రత్యేకత ఏంటి? అంటే కొంచెం ఏ ఇమేజ్ లేకుండా ఆడియన్స్కి కొంచెం మరీ ఎక్కువగా పరిచయం ఉండి, అంటే చూడగానే ఈ క్యారెక్టర్ ఈ పని చేస్తుంది అని చెప్పేలా కాకుండా, ఒక తెలియని ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్, కొంచెం ఇంకా ఎక్కువ ఇమేజ్ ఫామ్ అవ్వని ఆర్టిస్ట్ లాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే బాగుంటుంది అన్నది ఐడియా అక్కడ. సో ఆ రిలేటెడ్గా చూసుకున్నప్పుడు మాకు వచ్చిన చాలా ఆప్షన్స్లో మడోనా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించారు అన్నమాట. సినిమా చూసిన తర్వాత మీరు ఇంతకుముందు అన్నారు కదా, తమిళ నుంచి కూడా డైరెక్టర్లు ఫోన్ చేశారు, మంచి రెస్పాన్స్ వచ్చిందని. సో అలా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మీకు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్? చాలా ఉన్నాయండి. ఇండస్ట్రీ నుంచి అయితే నాకు అన్నిటికన్నా నాకు ఎక్కువ ఎక్సైట్మెంట్ ఇచ్చింది అయితే నారాయణమూర్తి గారి. ఆయన సినిమా చూసిన వెంటనే పిఆర్ఓ నుంచి నంబర్ తీసుకొని కాల్ చేసి నాతో నానిగారితో చాలాసేపు మాట్లాడారు. ఆయన చెప్పిన గొప్ప గొప్ప సినిమాలు, అంటే ఆయన అంత పెద్ద సినిమాలు నాకు డెఫినెట్ కాదు, బట్ ఆయన నాకు ప్యాజా చాలా ఇష్టం, గురుదత్ ప్యాజా, దాంతో పోల్చారు, అంత గొప్పగా అనిపించింది నాకు సినిమా అని. అదే ఆ విషయం నాకు చాలా గర్వంగా అనిపించింది ఆయన చెప్పి. అలాగే ఆయన ఎక్కడికి రారు జనరల్ ఈవెంట్స్కి, బట్ మా ఈవెంట్కి పిలవగానే వచ్చారు. మా అమ్మ నాన్నతో చాలాసేపు ముచ్చటించారు, నన్ను చాలా మెచ్చుకున్నారు, అది చాలా గొప్పగా అనిపించింది. అలాగే కేఎస్ రామారావు గారు ఒకసారి అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పారు, మూగ మనసుల తర్వాత నాకు మళ్ళీ ఈ సినిమాకి అంత ఫీల్ అయ్యాను నేను, చాలా గొప్పగా తీసావు సినిమా అని. అలా చాలామంది చేశారు ఇండస్ట్రీ నుంచి. యాక్చువల్గా నాని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, తను దీన్ని హిందీలో డబ్ చేయకపోవడానికి రీజన్ తనంటే అందరికీ తెలియకపోవటం ఒక రీజన్ అయి ఉండొచ్చు, అక్కడ ఎవరైనా ఒక పెద్ద హీరో ఉంటే రీమేక్ చేస్తే బాగుంటుంది, అప్లాజ్ కూడా బాగా వస్తుంది కాబట్టి అని అన్నారు. సో ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తే అఫ్కోర్స్ మీరే డైరెక్షన్ అనేది మీకే ఫస్ట్ ఛాయిస్, మీకు అలాంటి ఆఫర్లు ఏమైనా వచ్చినాయా? ఇప్పటికైతే ఏం రాలేదు, వస్తే చేయించండి. అంటే మళ్ళీ ఆ కథని వైడ్గా చెప్పచ్చా, లేకపోతే ఆ అవతల నుంచి ఎలాంటి మోటివేషన్ ఉంది, ఎలాంటి సంస్థ వస్తుంది, ఎలాంటి ఆర్టిస్టులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అది నాకు ఎక్సైటింగ్ అనిపిస్తే మేబీ చేసే అవకాశం. ఓ గుడ్, అలాగే. సో డెఫినెట్గా మీకు మంచి ఆ అవకాశం రావాలి, మంచి హీరో, మంచి బ్యానర్ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ హిందీలో ఇది రీమేక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఈ ముందు సినిమాలాగే మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. చూశారు కదా, రాహుల్ తన శ్యామ్ సింగ్ రాయ్ గురించి మనకు చెప్పిన వివరాలు, విశేషాలు, అలాగే
విమర్శలకు తను చెప్పిన సమాధానాలు. సో ఇది ఈ వారం క్యూఎన్ఏ. సో వచ్చే వారం మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.